హలో నమస్తే అందరు బాగున్నారా ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తొలి ఏకాదశి స్టార్ట్ అయిందంటే ఇంకా మనకు పండుగలు వరుసబెట్టి వస్తూనే ఉంటాయి కదా అయితే ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగింది అమెరికాలో కాదండి ఆజోనిలో జరిగింది సో కొన్ని విశేషాలు అయితే నేను మీ అందరితో షేర్ చేస్తాను సో అక్కడ పూజ అయితే నేను కూడా ఇక్కడ రెడీ అయ్యాను ఎందుకు అనే చెప్తాను యాక్చువల్లీ తొలి ఏకాదశి కదా నేను కూడా పూజ చేసుకుందామని చెప్పేసి రెడీ అయ్యాను సో ఈ సారీ వచ్చేసి పట్టు సారీ కట్టుకున్నాను ఈరోజు నేను ఇది వచ్చేసి ఎథ్నిక్ పట్టు సారీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను నా దగ్గర కంచి వెంకటగిరి పట్టు సారీస్ అన్నీ ఎప్పుడు అవైలబుల్లోనే ఉంటాయండి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ అండ్ అన్నీ కూడా హ్యాండ్లూమ్ సారీసే అండ్ ఈ సారీ గురించి అయితే పర్టికులర్గా చెప్పాలి ఎంత కంఫర్టబుల్గా ఉంది అండ్ ఈజీ డ్రేపింగ్గా ఉందండి ఎక్కడ మనం కుచ్చుకునేలాగా ఇలా అస్సలు లేదు చాలా చాలా బాగుంది చూడడానికి కూడా మంచి కలరు సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఇలాగ పండుగలకి పట్టు సారీస్ తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ఏ దానికైనా కానీ ఏవైనా అకేషన్స్ వస్తున్నాయి ఇంకా ముందు ముందు అన్ని అకేషన్సే ఉంటాయి కదా సో డెఫినెట్లీ పేజ్ని ఒకసారి చెక్అవుట్ చేయండి మీరు చాలా సాటిస్ఫై అవుతారు కలెక్షన్ మాత్రం చాలా బాగుంది పట్టు సారీస్ మీరు అఫోర్డ్ చేయగలిగే ప్రైస్ నుంచి ప్రైస్ రేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ నేను పేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను డెఫినెట్లీ మర్చిపోకుండా చెక్అవుట్ చేయండి మీకు ఏవైనా నచ్చితే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు నేను వచ్చేసి ఈవినింగ్ పూజ చేసుకున్నాను ఇవాళ మా హస్బెండ్ ఫుల్ బిజీ ఉన్నారు టెంపుల్కి వెళ్దాము అంటే సండే కదా ఏంటంటే ఆయనకి ప్రొడక్షన్ గో లైవ్ జరుగుతుంది చాలా చాలా అంటే ఇంకా పొద్దుటి నుంచి కూడా సండే అయినా కానీ ఫుల్ బిజీగా ఉన్నారు అందుకే నేను ఇంకా ఆయన ఎక్కువ ఫోర్స్ చేయలేకపోయాను టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయాము తొలి ఏకాదశి రోజు బట్ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము బట్ రేపు అదంతా కూడా గురు పౌర్ణమి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయండి మేము రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్లో సో మేబీ కుదిరితే వెళ్తాము డెఫినెట్గా అండ్ ఈ అగరబత్తులు ఏంటంటే నేను ఇండియా నుంచి తెచ్చుకున్నవి కొత్తవి నాకు కొత్త కొత్త స్మెల్ బాగా వస్తుంటే ఇష్టం అందుకే మళ్ళీ కొత్త ప్యాకెట్ ఓపెన్ చేసి ఆల్రెడీ ఉన్నా కూడా ఇది పెట్టేశాను వ్రతం చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే రీసెంట్గానే మా ఫ్యామిలీ మొత్తం తిరుపతికి వెళ్ళేసి వచ్చారు యాక్చువల్లీ అంటే తిరుపతికి అబ్బికి బాగా బాగుంటే తిరుపతికి వస్తామని మొక్కున్నారు అలానే తిరుపతికి వెళ్ళేసి వచ్చారు ఆ తర్వాత వ్రతం కూడా మొక్కున్నారనమాట చాలా రోజులు అయిపోయింది అంటే 1 ఇయర్ అయిపోయింది వ్రతం చేసి కూడా అందుకే వ్రతం కూడా చేస్తున్నారు ఒకేసారి అండ్ తొలి ఏకాదశి మంచి రోజు కదా అందుకే చేస్తున్నారు బెండకాయ డీప్ ఫ్రై అంకుల్ బెండకాయ డీప్ ఫ్రై నెక్స్ట్ అవన్నీ కామన్ స్పెషల్ స్పెషల్ చాలామంది నేను ఇన్వైట్ చేశారు అందుకే భోజనాలన్నీ కూడా ఇంటి దగ్గరే చేస్తున్నారు మేము ఒకటే మిస్ అయింది హాయ్ చెప్పండి అత్త పూజ కూర్చుని వారు కిరణ హరిణి వదిన చేస్తున్నారు పెద్దమ్మ ఒకసారి చూడండి వెండితో కానీ రాగితో కానీ ఇత్తడి లేదా మట్టితో కానీ చేయవచ్చును లోభత్వం చేయరాదు యథాశక్తి అన్నయ్యో ఆచరించలేను ఆ కలసమైన వల్ల కొత్త వస్త్రం ఉంచలేను నూతన వస్త్రముల మీద సత్యనారాయణ స్వామి ప్రతిమను ఉంచి ఆ ప్రతిమను బంగారంతో కానీ వెండితో కానీ పంచలోహములతో కానీ చేయించి పంచామృతంతో అభిషేకం కావించి మంటపమును ఉంచవలేను ముందు పూజ
ఓం సూర్య నమః ఔషాదేవే నమః ఔషాదేవే నమః శ్రేష్ట నమో రుద్ర నమస్కార నమస్కార వికరణ నమోబల వికరణ నమో బల నమో బల ప్రమదన నమః సర్వభూత నమః నమో మనోంబర నమః నమస్తే దేవ దేవే నమస్తే పరమేశ్వర. అది పూజ అయితే అలా జరిగింది. నాకు కొన్ని క్లిప్స్ ఉన్నాయి నా దగ్గర, సో అవే ఇంక్లూడ్ చేస్తున్నాను. పొద్దున్నే వచ్చేసరికి మామయ్య ఏం పెట్టారో అవే నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను. జస్ట్ ఊరికే చిన్న గ్లిమ్స్ చూపిస్తున్నానండి, ఇలా జరిగింది పూజ అని చెప్పేసి, నాతో పాటు మీరు అందరూ కూడా చూస్తారని అంతే. మా అమ్మ చెప్పింది పూజ చాలా చాలా బాగా జరిగింది, అందరు బాగా వచ్చారు, బాగా కలిసారు, భోజనాలు కూడా చాలా బాగున్నాయి అని చెప్పింది. అండ్ నేనేమో ఇక్కడ స్వీట్ చేస్తున్నాను. ఇది చాలా రోజులు కిందట తెచ్చుకున్నాను ఇండియన్ గ్రాసరీ స్టోర్లో. నాకు ఫలూదా అంటే చాలా ఇష్టం అండి, బట్ అది నాకు ఎలా చేయాలో రాదు, అందుకే ఈసారి రెడీమేడ్ మిక్స్ తెచ్చుకున్నాను. ఇది ట్రై చేద్దామని చెప్పేసి గిట్స్ది బాదం పిస్తా ఫలూదా చాలా చాలా బాగుందండి. ఎవరైనా ఇండియన్ స్టోర్కి వెళ్తే మాత్రం డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. ఇదేంటంటే 1200 ml మిల్క్ వేసి కొంచెం, మనం షుగర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం కావాలనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే. సో ఇది బాయిల్ అయిన తర్వాత మనం మంచిగా హీట్ చేసి ఈ మిక్స్ కూడా వేసేసి 10 minutes అలా స్టిర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చల్లగా చాలా చాలా టేస్టీగా ఉందండి. యాక్చువల్లీ మా హస్బెండ్ ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది అంటే నేను ఇది చేశాను ఆయనకి ఇద్దామని చెప్పేసి, ఆయనకి ఇచ్చి నేను కూడా తింటున్నాను తాగుతున్నాను. సో అదే చేస్తున్నాను, చాలా బాగుంది. అసలు ఎవరైనా డెఫినెట్లీ మస్ట్ ట్రై అండి గిట్స్. ఇది మాత్రం నేను కొత్తగా ట్రై చేసిన వాటిలో నాకు ఇది చాలా నచ్చింది, చాలా బాగుంది. బాటమ్ ఇంతకు ముందు వేసుకున్నావు చూసా, టాప్ ఫస్ట్ టైం. నీకు నీ నోటి నుంచి బాగుంది అనాలంటే రోజు కొత్త కొత్త వేసుకోవాలి నేను. మరి అంతేగా, బాటమ్ ఇంతకు ముందు కాంప్లిమెంట్ ఇచ్చావు కదా. సరే పండుగాడు, ఇప్పుడు టాప్ స్టోన్. నా చైన్ ఎలా ఉంది? చైన్ వేసుకున్నావా? సూపర్ ఉందా, ఇన్ఫినిటీ సైన్ ఇట్ లుక్స్ లైక్. సరే నీ ఇయర్ రింగ్స్ చూపేనా? నా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి? అవును అని అడగడం మర్చిపోయి. నైస్, దే లుక్ లైక్ ఫ్లవర్. yes. ఇంకా ఏం వేసుకున్నావు చూపించడానికి? బ్రేస్లెట్ వేసుకున్నావా? వాచ్ బ్రేస్లెట్ ఏం వేసుకోలేదురా, వాచ్ పెట్టుకోండి బాగుంది కదా. నీ వాచ్ పర్సులో ఉంది. సరే ఇట్స్ ఓకే, వెళ్దాం పద మళ్ళీ నాన్న తిడతాడు ఇంకా. నా నాకు టైం అవుతుంది. సరే పదాం పదా. మరి జూలై 11th టెంపుల్లో గురు పౌర్ణిమ సెలబ్రేషన్స్. సో ఇంత రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నామంటే, అవి చిన్న చిన్న కోరికలన్నీ ఉన్నాయి కదా సర్జరీకి ముందు, అవన్నీ సర్జరీ అయిన తర్వాత. సారీ పాపం 2 weeks మంచిగా బ్రేక్ తీసుకున్నాడు, తర్వాత వాడికి ఎక్కలేని క్రేవింగ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి, అందుకే శరవణ భవన్ తీసుకెళ్తున్నాం. ఇదేమో సాటర్డే రోజు జరిగిండేదండి. సో శరవణ భవన్లో వాడికి ఫేవరెట్ కోపి 65 ఉంటుంది, అక్కడికి వెళ్దాం అని అడిగితే అక్కడికే వెళ్తున్నాము. పాపం మా ఆయనకేమో ప్రొడక్షన్ గో లైవ్ జరుగుతూనే ఉంది, కొంచెం బ్రేక్ తీసుకొని అలా వచ్చారు. అండ్ నేనేమో కర్డ్ వడ ఉంటుంది కదా, దహీ వడ, అది చాలా బాగుంటుంది. కొంచెం స్వీట్ టేస్ట్ వస్తుంది కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది, నాకు ఆ స్వీట్ ఫ్లేవరే అంత నచ్చదు. నార్త్ ఇండియన్స్కి బాగా నచ్చుతుంది అనుకుంటాను కదా స్వీట్ ఫ్లేవరు, మనకి హాట్లో స్వీట్ కలిపితే అంత ఎక్కువ ఎక్కదు కదా, అదే నాకు కూడా. అండ్ పండు ఏమో చోలే భటూరే తెప్పించుకుంది, తనకు నచ్చిండేది. అండ్ అభి ఏమో ప్లెయిన్ దోశ తెప్పించుకున్నాడు, అండ్ దాంతోపాటు గోబీ 65 తెప్పించుకున్నాడు. అబ్బా వద్దులేండి, వాడి ఏమంటారు టేస్ట్ బర్డ్స్ మొత్తం సాటిస్ఫై అయ్యాయి, గోబీతో మాత్రం చాలా ఎంజాయ్ చేశాడు. అవి బయటికి వెళ్తే చూస్ చేసుకునేది ఒకటే ఒక టిఫిన్ అండి, ఒక దోశ, అది కూడా హోమ్ మేడ్ అంటేనే చాలా ఇష్టం. ఇంకా ఎంత ఇష్టం అంటే హోమ్ మేడ్ దోశలు, బట్ బయటికి వెళ్తే మాత్రం అసలు ఇంకా తప్పదు కదా అన్నట్టు ఇంకా దోశ తెప్పించుకొని తింటూ ఉంటాడు వేరే ఏం లేకపోతే. అదే లాస్ట్ అండ్ బెస్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్ వాడికి. తర్వాత ఇంకా గోబీ 1-2 plates అన్నమాట, ఒకటి మా ఆయన తెప్పించుకున్నారు, ఒకటి అభికి. అండ్ నేనేమో మళ్ళీ ఒక ఉత్తప్పం ఆర్డర్ చేశాను కానీ తినలేకపోయాను, చాలా రోజులు అయిపోయింది ఇలాగా ఏమంటారు రెస్టారెంట్కి వెళ్ళి, అందుకే కొంచెం కడుపు నిండా తినేసి వద్దాము అని చెప్పేసి మంచిగా ఎంజాయ్ చేసి వచ్చాము. తర్వాత ఇంటికి వచ్చాము. ఏం కావాలి అబ్బు? కాదు డిన్నర్కి ఏం కావాలి? ఫ్రెంచ్ ఫ్రైస్ వాంగీ బాత్. ఫ్రెంచ్ ఫ్రైస్ వాంగీ బాత్ అది ఎలా చేస్తారు? ఫస్ట్ పొటాటోస్ కట్ చేసి ఫ్రై చేయాలి,
కుక్ చేసి కుక్ చేసి మళ్ళీ వాంగీబాత్ చేసి మళ్ళీ దాంట్లోకి వేసి కలపాలి, మళ్ళీ తిన్నా. అబ్బాబా అంత ఈజీనా? అయితే నువ్వు ఫ్రెంచ్ ఫ్రైస్ వాంగీబాత్ రెసిపీ అది చూసారు కదా, వాడికి ఫ్రెంచ్ ఫ్రైస్ వాంగీబాత్ రెసిపీ అంట. ఏవేవో కోరికలన్నీ ఉన్నాయి, అన్నీ తీర్చేసుకుంటున్నాడు. ఇంతకీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేస్తామంటే, పొటాటోస్ని మామూలుగా డీప్ ఫ్రై చేసేస్తే వాడికి అవే ఫ్రెంచ్ ఫ్రైస్. అవి మనం వాంగీబాత్ చేసినప్పుడు అందులో కలిపేసామనుకోండి, అదే వాంగీబాత్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ. అండ్ ఇక్కడ దేవుడా ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారో నాకు ఫస్ట్ తెలీదు. వీళ్ళు నైటే డిసైడ్ చేసుకున్నారంట. ఏంటంటే అమ్మ నాన్నకి మసాజ్ చేయాలి అండ్ స్పా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి. నేను ఉన్నట్టుండి ఎందుకబ్బా అన్నీ ఇలా తెచ్చి పెడుతున్నారు అని అడిగితే, మేము నైటే అనుకున్నాము అని చెప్పి అన్నీ ముందర తెచ్చి పెట్టుకుంటున్నారు, నెయిల్ కలర్స్ అవన్నీ. పండు నెయిల్ సెలూన్లో చూసింది కదా, మేబీ అది గుర్తొచ్చినట్టుంది నాకు తెలిసి. అందుకే అన్నీ నా ముందర పెట్టి అడుగుతుంది, నీకు ఏది కావాలమ్మా పిక్ చేసుకో దాంట్లోనే పెడతాను అని చెప్పేసి. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తూ ఉంటారా? బట్ ట్రస్ట్ మీ అండి, మోక్ష కానీ అబ్బి కానీ మసాజ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. మనం అడగకపోయినా చేస్తున్నారంటే ఇంకా అది అదృష్టం అనే చెప్పాలి. అబ్బి చూడండి ఏం చేస్తాడో. హెయిర్ చేస్తున్నాడు. ఉండేదే చేస్తాడు. నువ్వు నీ బాడీ గెటప్ హెయిర్తో పని కదా, హెడ్ గెటప్ చేస్తాను. ఓకే అయిపోయింది, నీ హెయిర్తో పని. జల్లా? ఏం జల్లు? పేపర్ అనివే తెచ్చుకోపో. అప్పుడు నాకు తెలుసు. ఇప్పుడు చేయి, ఇప్పుడు చేయరా. ఏమైంది అట్లా పడేసి? దానికి పవర్ లేదా? ఓకే అర్థమయ్యేది. ఇప్పుడు ఏంటి కటింగ్ చేస్తున్నావా నాన్నకి? సిజర్స్ తెస్తాడట. సిజర్సా? నీ ఇష్టం. లాస్ట్ వీక్ కటింగ్ చేయించుకోవచ్చు, నాకే వద్దు సార్. సార్ వద్దురా, అబ్బు వద్దురా, అబ్బు వద్దురా, కటింగ్ వద్దురా. ఎంతసేపు పెట్టుకోవాలరా మెడల్ వస్తుంది? అందుకే ఏంటి అందుకే కూర్చోవాలి? అది కూర్చోకుంటే తక్కువ మాట్లాడతాయి. ఇడ్చేదే లేదు. ప్లీజ్ చేసే బాగా చేయండి, లేకపోతే లైట్ తీసుకోండి. నాకు ఇట్లా అర్ధపర్ధం చేస్తే బాగుండదు. ముందే వద్దురా, నేనే అంత సుకుమారం కాదు. గట్టి వద్దు, అంత గట్టి వద్దు. పొరా నీకు రావట్లేదు, బా నీకు డబ్బులు ఇవ్వను, టిప్ ఇయ్యను. నేను నిజంగా చేస్తావా? అంతవరకు టిప్ ఇస్తామని అనుకున్నాను నేను మనసులో, వాళ్ళు మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను పొరపాటున నోరు జారేసరికి ఇంకా ఫుల్ ఎక్సైట్ అయిపోయారు. సో చూడండి ఎలా చేస్తున్నారు ఇద్దరు. నేను తల చేస్తా అంటే, నేను కాళ్ళు చేస్తా అంటే అని బాగా మసాజ్ చేశారు. అండ్ ట్రస్ట్ మీ, నేను పడుకొని కూడా లేచాను తెలుసా, ఒక 40 మినిట్స్ ఏమో పడుకున్నాను వాళ్ళు చేసే మసాజ్కి. అండ్ యా టిప్ అయితే కొంచెం అందిందిలేండి. వీక్లీ అలవెన్స్ మీకు చెప్పాను కదా, వాళ్ళు వీక్లీ అలవెన్స్ కూడా తీసుకుంటున్నారని చెప్పేసి, సో అది కూడా అందింది. సో ఇది అండి, ఐ హోప్ మీ అందరికీ చిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ వీళ్ళిద్దరూ సీక్రెట్గా ఇక్కడ ఆడుకుంటున్నారు మాకు మసాజ్ చేసిన తర్వాత చూస్తే. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్ బాయ్.